ప్రభువు నందు ప్రియమైన పరిశుద్ధ సంగమా అందరికీ ప్రభు అయిన ఏసుక్రీస్తు నామంలో ఈ విదయకాల శుభములు దేవుడు దయచేను గాక ప్రార్థించడము పరిశుద్ధురా దేవ ఏస్తు క్రీస్తు ప్రభు నీకు వంద నాలుగు స్తోతులు స్తోత్రమునైనా విదయకాల సమయం నీ యొక్క పరిశుద్ధ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా పరిశుద్ధ సంఘం శ్రీసై సికింద్రాబాద్ సంఘాన్ని అదే అదేవిధంగా సంఘములను ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డను ప్రతి విశ్వాసిని దీవించి ఆశీర్వదించి మనం ప్రార్థిస్తున్నాం మేద అధ్యక్షములను అధ్యక్షుల సంఘాలను విశ్వాసాలను సేవకులను దీవించండి ఈ యొక్క ఆర్ధన లైవ్లో వీక్షిస్తున్న ప్రతిబిడనను దీవించుమని ప్రార్థిస్తున్నాం ప్రభు నీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా ఈ వాక్యం మా జీవితాలు అనువంతలుగా ఫలించే కృపద ఇచ్చేయండి నీ వాక్యం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడుపని ఈ దిన దేవంచీవించు మన ఏసునామేట అడిగి వేడుకుంటున్నాం స్వామి ఆమెన్ ప్రభునందు నందు ప్రియమైన వాళ్ళారా నేటి దినం కొరకై మనకు ఏర్పాటు చేయబడినటువంటి వాగ్దానమును గమనించినట్టయితే ఈ విధంగా ఉన్నది నాకు పత్రిక మొదటి అధ్యాయం పన్నెండవ వర్షంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది శోధన సహించువాడు ధన్యుడు పిల్లల యొక్క శోధనలు అనేవి సహజంగా మన జీవితంలో అందరికీ ఎదురవుతూ ఉంటాయి అయితే ఈ యొక్క శోధనలు మనము వాటిని సహించి ఆ శోధనలను మనం తట్టుకొని మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఆ శోధనలను జయిస్తూ మనం ముందుకు సాగినప్పుడు మనము ధన్యులమని దేవుడు వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు పిల్లరా మన దేవుడు మన దీవించే దేవుడు మన ఆశీర్వదించే దేవుడు అయితే మన దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన మనల్ని శోధనల నుంచి తప్పించగలిగిన దేవుడు పిల్లల యొక్క సమయం ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం పదో వచనంలో ఈ విధంగా ఉంది శోధన కాలంలో నేను నిన్ను కాపాడుదును అంటున్నాడు శోధన కాలంలో నేను నిన్ను కాపాడుదును అంటున్నాడు మన దేవుడు ఈ శోధనలో మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు నిన్న నేడు నిరంతరం ఏకరీతగా ఉండి మనల్ని ప్రేమించే దేవుడు ఆయన రక్షించే దేవుడు ఆయన మనల్ని కాపాడే దేవుడు అన్నాడు పిల్లారా యొక్క సమయం కొరకై మనం మొదటి కొరంతీలకు రాసిన పత్రిక పదవ అధ్యాయం పదమూడవ వర్షంలో కనుక గమనించినట్లయితే ఈ విధంగా రాయబడినది శోధన తప్ప మరేదియు మీకు సంభవింపదు మనుషులకు కలుగు శోధన తప్ప మరేదియు మీకు సంభవించదు అని దేవుడు తెలియజేస్తున్నాను మొదటిగా రెండవదిగా మనం ఇందులో కింద గమనించినట్లయితే మన దేవుడు నమ్మదగిన దేవుడు మీరు సహింపగలనంతా కంటే ఎక్కువగా మన యుద్ధకు ఆయన శోధనను రానియాడు మన సహింపగలంతా కంటే ఎక్కువ శోధన మన యుద్ధకు ఆయన రానియాడు మూడవది మనం గమనించినట్టయితే ఇంద్రుల క్రింద గమనించినట్టయితే ఏమన్నా అంటే అంతేకాదు సైంపగలుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గమును కలగజేడు శోధనను తప్పించుకోవడానికి మార్గాన్ని కలగజేసే దేవుడుగా ఉన్నాడు పిల్లారా మన దేవుడు నమ్మదగిన దేవుడు అండి శోధన కాలమున ఆయన మనల్ని కాపాడే దేవుడు అయి ఉన్నాడు పిల్లారా మన దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు మనము ఆ శోధనను జయించగలిగితే మనం ధన్యులం అవుతామండి అంతేకాకుండా యాక్బ్బు రాసిన పత్రిక ఈ మొదటి అధ్యాయంలో పన్నెండవ చంలో కింద గమనించినట్టయితే శోధన సహించవాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తను ప్రేమించిన వారికి వాగ్దానము చేసిన జీవి జీవ కిరీటమును పొందుకున్నాడు చూడండి మనము శోధనను జయిస్తూ దేవుని అందు మనము భయం భక్తి కలిగి ఆయనకు ప్రీతి పాత్రులగా ఈ లోకంలో జీవించినప్పుడు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆ జీవ కిరీటాన్ని మనం పొందుకోగలుగుతాం ఎంత గొప్ప భాగ్యం అండి శోధనను సహించువారు ధన్యులు అంటే ఆ శోధనలను మనం జయించినప్పుడు ఆ శోధన కాలంలో మన దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన మనకు తోడుండి ఆ శోధన నుంచి మనం తప్పించే మార్గాన్ని చూపి మనల్ని నడిపిస్తూ మనం బలపరుస్తూ ముందుకు నడిపిస్తారనే గొప్ప విశ్వాసంతో ధైర్యంతో మనం ముందుకు సాగినప్పుడు ఆ శోధనను జయించగలుగుతాం ఆ శోధనను జయించినప్పుడు కిరీటాన్ని మనం పొందుకోగలుగుతాం సమయం దేవుడు నీకు నాకు మనందరికీ ఆ జీవకిరీటంను అనుగ్రహించాలనే దేవుని యొక్క సంకల్పం ఆశీర్వాదం నాకు కర్తలుగా వారసులంగా ఉండాలనే దేవుని యొక్క ఉద్దేశం అందుకే యొక్క శోధనలు మనసులందరికీ సంభవించే సహజమైన శోధనలు మనకు కలుగుతాయి ఆ కలిగే శోధనకు మనం అధైర్యపడకుండా విశ్వాసాన్ని కోల్పోకుండా విశ్వాసంలో మనం బలపడుతూ దేవుని వైపు చూస్తూ మనం మన పరుగును ముందు కొనసాగించినప్పుడు ఆ శోధనను జయించడానికి శక్తిని ఇస్తాడు ఆ శోధనలో నుంచే మనకు ఆయన ఒక మార్గాన్ని చూపి తప్పించే దేవుడిగా ఉంటాడు శోధనను జయించడానికి సహనమును ఓపికను మనకు కలగజేస్తాడు మన దేవుడు నిరంతరం ఏకరీతిగా ఉండే నడిపించే దేవుడు నమ్మదగిన దేవుడు జీవకిరీటంను అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు ఇది నమ్మున నీవు నేను మనం శోధనను చూసి వెరస్ వెరుస్తున్నామేమో అధైర్యపడుతున్నామేమో అధైర్యపడకుండా ధైర్యం కలిగిన ఆ శోధనను క్రీస్తు యేసు బిడలముగా ధైర్యంగా ముందుకు సాగుతూ జయించగలిగినప్పుడు మన దేవునికి మహిమ మన దేవుడు ఆ జీవ కీటాన్ని పొందుకోగలుగుతాం అలాంటి గొప్ప దీవెన ఈ ఉదయకాలం దేవుడు మనందరికీ దయచేసి మనలను మా కుటుంబాలను మన సంఘాన్ని దీవించి గాక ఆమెను ప్రార్థించుదాము పరిశుద్ధురా మహోన్నతుడా జీవం గల దేవ యేసుక్రీస్తు ప్రభువానికి వందనాలు స్థుతులు స్తోత్రం నాయన ఈ సమయం నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకే వందనాలు విత్తబడిన వాక్యం మా జీవితాల్లో నిరంతరంగా ఫలించే కృప చేయండి నీ పరిశుద్ధ సంఘం శ్రీసైవేస్లీ క్లాక్టవర్ సంఘంను సంఘంలోని ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డను ప్రతి విశ్వాసాన్ని దీవించి ఆశీర్వదించండి మా మేధకాధ్యక్షణంలో మా బిషప్ తండ్రి గారిని తల్లిగారిని దీవించండి వారి నాయకత్వం దీవించండి మా మీద అధ్యక్షంలో సంఘాలను సేవకులు సేవకులందరినీ దీవించండి ఎలా వీక్షిస్తున్న ప్రతి బిడ్డను దేవించి మరి ప్రతి మనవులను ప్రార్థనలు ఆలకించి మరి అనారోగ్య పరిస్థితి నుంచి స్వస్థపరచండి మరి కుటుంబ సమస్యల నుంచి విడిపించండి ప్రతి విధమైన బలహీనత నుంచి స్వస్థపరచండి ఆర్థిక సమస్యల నుంచి విడిపించండి ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో మీ సంతోషం సమాధానం నిమ్మదా చేసి ప్రతి శోధన నుంచి వీళ్ళని తప్పించి కాపాడమని ఈ దినదేవి నుంచి దీవించి మనం ప్రార్థిస్తున్నాం ప్రభా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండి ప్రభు మీ దయగల అస్తాలతో మేము కాపాడుతున్నది కొందనాలు మాకు నమ్మదగిన దేవుడు మాతో ఉండి ప్రభావంలో ఆశీర్వదించే దేవుడుగా ఉన్న యొక్క సన్నిధిలో మేము వర్ధిల్లే కృపను మా అందరికి దయచేయండి మరి ప్రభా శోధనలను జయించి మీరు వచ్చే జీవ కీటాన్ని పొందుకునే కృపను భాగ్యాన్ని ప్రతి బిడకు మీరు దయచేసి ఈ దినది నుంచి దీవించి ఆశీర్వదించమని ఈ దినమంతయి మీ కాపుదల మీ భద్రత మాకు దయచేయమని ఏసునామం పెట్ట అడిగి వేడుకొంచు స్వామి ఆమెన్ యహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక ఎహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక ఎహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలగజేయునుగాక తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క దీవెన సదాకాలము మీకు కలుగునుగాక ఆమెన్